భయ భయ గంటి ట్రై చేస్తున్నా డిక్కి ఓపెన్ కావట్లేదు కొంచెం మీరు కూడా ట్రై చేసి వస్తారా ప్లీజ్ బండి మీదేనా నాదే భయ ఎవర్ దైతే నేను ఎందుకు అడుగుతాను ప్లీజ్ థాంక్స్ భయ हलो अरे नी हड्रेड इयर्सरा नी तो चनि नैने चेदा इंतजेसाव देशरा अरे नी दरना ओ ऐद अमौंट उडस्टरा त्वर में अवसर फोन अरे सारी रा नैने चाल टाइट पोजिशन उन्नाकोद्रा गिफ्ट चुक्कल चूपिस्तोंदि प्रॉब्लम एंट्रा 10 లీటర్ల పెట్రోల్ పోయిస్తే కనీసం 10 కిలోమీటర్ల మైలేజ్ కూడా రావడం లేదు నా జీతం మొత్తం దానికే తగిలేస్తున్నా మరి అలాంటప్పుడు కార్ అమ్మేచ్చు కదా ఎలా అమ్మమంటావ్ లాస్ట్ మంత్ దాన్ని 2 లక్షలు పెట్టి కొన్నాను ఇప్పుడు 20000 కి ఇస్తానన్న కూడా కొనడానికి ఎవరు రావడం లేదు మరి అయితే ఇప్పుడు ఏం చేద్దామని నీకు తెలిసి బాగా మైలేజ్ ఇచ్చే కారు అమ్మకానికి ఎక్కడైనా ఉందా ఆ ఉంది ఓ 2 లీటర్ల పెట్రోల్ ఎత్తే ఓ నెల రోజుల వరకు పెట్రోల్ ఏయకలేదు అయ్యా అయ్యా నాకు అలాంటి కారే కావాలి రేట్ ఎంత ఉంటుంది పెద్దగా ఏముండదో మనం తెలిసినోళ్ళదే ఓ లక్ష రూపాయలు ఇస్తే సరిపోద్ది ఇప్పుడే వెళ్దాం పదబయ్యా స్పాట్ లోనే సింగిల్ పేమెంట్ ఇచ్చి బండి తెచ్చేసుకుందాం కానీ ఇందులో ఒక చిన్న లిటిగేషన్ ఉంది ఏంటి अंटे आ कार पेट्रोल तक तागतनसा अंत आ कार ने इवे रोज रिपेर वाले शेड अंदे तक तागदान बाबू लेकिन नीचे रूम लीटर ने तिगे कार ఇదా లాస్ట్ టైం నేను అవుట్ ఆఫ్ కంట్రీ ఉన్నానయ్యా బెల్జియం లో ఇదా నెల్లైంది కొని కంపెనీ పరమ తెలుసు $2000 అయింది యాదవ్వా యాదవ్వా అదిగా సార్ టైం ఎంత అయిందో అడుగుతున్నాను అదే పంజేట్ల బొద్దు నుంచి అలా ఏంట్రా మూడు రోజుల నుంచి నీ మొబైల్ స్విచ్ ఆఫ్ లో ఉందే ఏంటో లేరా అంత నా కర్మ ఏమైందిరా అనుకోకుండా మనం ఇన్సిడెంట్లీ ఇరుకున్నానరా ఏంటది అది లిఫ్ట్ ప్లీజ్ ఎక్కడికి వెళ్ళాలి మోదినే మోదినరా కూర్చో సరిగా కూర్చో ఆ बंडी नादी का सर अदी
డ్రామాలు వద్దు కానీ నీ తోడు దొంగ పారిపోయాడు నువ్వు రారా. సార్ సార్ పారిపోయాడు సార్, వాడు లిఫ్ట్ అడిగి తెక్కించుకున్నాడు అంతే. మరి బైక్ వాడిదైతే నువ్వెందుకు డ్రైవ్ చేస్తున్నావు? అతను డ్రైవ్ చేయమంటే చేసాను సార్. అబద్ధం చెప్పినా నమ్మేటట్టు ఉండాలరా, నా పోలీస్ స్టేషన్ లో మాట్లాడుకుందాం. బైక్ తీసుకున్నారా? అలా దిక్కులు చూస్తున్నాయండి రారా. మొన్న నైట్ అంతా పోలీస్ స్టేషన్ లో ఉన్నాను, ఆ బైక్ దొంగ దొరికి నాకు వాడికి సంబంధం లేదని చెప్పడంతో నన్ను వదిలేశారు. అప్పుడు నేను కొట్టారంటరా? కొట్టడం కాదురా, కుళ్ళపరిచారు. వాడు ఎవరి గురించి వెతుకుతున్నట్టున్నాడు, కాసేపు పిలిచి ఆడుకుందామా? వద్దురా పాప, అమాయకుల్లా ఉన్నాడు. పోలీసులు నన్ను కొట్టిన దెబ్బలు మర్చిపోవాలంటే ఇలాంటి వాళ్ళతో ఆడుకోవాలి, ఫుల్ టైం పాస్ ఉంటుందిరా. ఏ సాల్వా, హలో హలో, మిమ్మల్ని రండి రారా. ఏంటి ఎవరిని వెతుకుతున్నావు? ఇక్కడ బాలు బాబు అంటే ఎవరండే? నేనే, ఏం కావాలి? ఏంటి అలా కొడుతున్నారండి? ఏమండే ఈడేమనండి, రోజు మా ఆవిడకి ఫోన్ చేసి అంటున్నాడండి. ఇంకో విషయం చెప్పనా, ఆడి పేరు బల్బు బాబ్జీ కాదు, చంటి. మరదడిది, ఇందాక నేను బల్బు బాబ్జీ ఎవరు అంటే నేనే అని అంటున్నాడు. ఏదో ఊర్లో అన్నాడు లేవయ్యా, వెళ్ళా. ఇంకొకసారిగా నీ ఇలాంటి ఎదవ ఎక్కసక్కలు చేసావనుకో మాడు పగిలిపోతే. ఎదవన్నా ఎదవ, దోళ్ళోరు దోళ్ళోరు. నువ్వు నీ మారవరా, నువ్వు ఎప్పుడు ఎవడో కెలుపుతుంటావు. నేను మారను రా, నా క్యారెక్టర్ ఎంత అలాగే ఏడ్రా. అక్కడ కూర్చున్నాడండి కొండబాబు గారు. ఇందాకే ఫోన్ చేశా, దారిలో ఉన్నాడు, వచ్చేస్తున్నాడు. అదిగో కారు, అదిగో వచ్చాడు. నడక భారంగానే ఉంది ఇడికి. ఏంట్రా లేటు? సార్ వారు బెస్ట్ మూర్తం చూసుకుని బయలుదేరేసరికి కాస్త లేట్ అయింది అంతే. అవునరా, వర్జ్యం 8:30 వరకు ఉందా, చూసుకుని బయలుదేరాను. ఈ మొరతల పిచ్చేంట్రా నీకు? పిచ్చేంట్రా, మనుషుల్లో మంచి వాళ్ళు చెడ్డోళ్ళు ఉన్నట్టు రోజుల్లో మంచి చెడు ఉండకూడదా? కరెక్టే. అంతేగాని ఈ ముహూర్తాలు పిచ్చి మానుకో. ఎందుకు మానుకోవాలరా, నీకు నిద్రలో ఇది పోతున్న అలవాటు ఉంది, అది మానుకోగలవా? ఎరా కొండబాబు, మొన్న ఏదో అమ్మాయిని చూసి వచ్చామంట, ఎలా ఉందండి? అమ్మాయి నచ్చింది కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి మగ పిల్లలకి మర్యాద ఇవ్వడం తెలియదురా, అందుకే ఆ సంబంధం వద్దనుకున్నాను. నేను చూసిన అమ్మాయికి ఓకే చెప్పేసాను. అంటే త్వరలో నువ్వు పీకెగడ అయిపోతున్నావు అన్నమాట. పీకెగడ ఏంట్రా? పెళ్లి కొడుకు అని అర్థం. బాబు జోక్రా. రేయ్, మీ ఇద్దరికి నాది చిన్న రిక్వెస్ట్ రా. ఏంట్రా? వచ్చే నెలలో మహా అద్భుతమైన ఒక ముహూర్తం ఉందిరా. అవుంటే సరే, మన ముగ్గురు విషయంలో చిన్నప్పటి నుంచి అన్నీ ఒకేసారి ఒకేలా జరిగినాయి కదరా, ఈ పెళ్లి విషయంలో కూడా మన ముగ్గురు ఒకేసారి ఒకే ముహూర్తంలో పెళ్లి చేసుకుంటే బాగుంటుంది. పెళ్లి అయితే అందరూ ఒకే రోజు చేసుకున్నారా, కానీ స్వామిని మాత్రం మొత్తం పెట్టగరా. ఈ అర్ధరాత్రి 12 పెట్టావనుకో, అప్పుడు దాకా నేను ఆగలేను. ఓరే, నువ్వు చూడటానికి గాలి తీసిన బెలూన్లో ఉంటావు, నీ పర్సనాలిటీ ఇలాంటి డైలాగ్ అవసరమా? అవసరం లేదు, నా స్వామి నేను నచ్చి వచ్చి నా బాధ్యం అడిగి చెప్తాది. ఒరే, ఏమి లేకుండా ఎదవ ఇలాగే మాట్లాడతాడు కానీ, ఒరే వచ్చే నెలలో మంచి ముహూర్తం ఉందిరా, మన ముగ్గురు అదే ముహూర్తంలో పెళ్లి చేసుకుందాంరా.
ఈ రోజు నాకు చాలా ఆనందంగా ఉందిరా. మా ఇంటి పెద్ద కొడుకు లాంటి అల్లుడు వచ్చాడు. సరేరా, నేను బయలుదేరతాను. రారా, వాసు కూడా చెప్పలేదు గానీ. బాయ్ వాసు, వీడు నా ఫ్రెండ్ సత్యానంద్ అని తెలుసుమా? మన ఇద్దరం కలిసి ఓ రోజు వీళ్ళ ఇంటికి కూడా వెళ్ళాం. అవును కదూ, మర్చిపోయా. ఏమండి రండి, మాత్రలు వేసుకుని వెళుతురు. తర్వాత వేసుకుంటాలే. తర్వాత ఏంటి మా, ఆల్రెడీ లేట్ అయింది. వెళ్ళేసుకుని వెళ్ళిపోండి. సరే, నేను ఉంటాను రా. వాసు, ఇక నేను బయలుదేరతాను. అయ్యో, భోంచేసేలాండి. లేదు వాసు, ఇంకా రెండు పెళ్ళిళ్ళకి అటెండ్ కావాలి. సరే సార్. ఇదిగో వాసు, ఏ రోజైతే సందే నువ్వు పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నావో ఆ రోజు నుండి మీ మామయ్య చాలా హ్యాపీగా ఉన్నాడు. నాకు మా మామయ్య కూతురు చేసుకోవడం మొదటి నుంచి ఇష్టమేనండి. నేనే అడుగుదాం అనుకుంటున్నాను, ఈలోపు మామయ్య అడిగేశారు. అలాగా నువ్వు ఒప్పుకుంటావో లేదోనని అడగడానికి చాలా టెన్షన్ పడ్డాడు. ఒకవేళ నాకు ఇష్టం లేకపోయినా మా మామయ్య కోసం నేను చేసుకున్నానండి. ఏంటి వాసు, మీ మామయ్య ఏంటి, నీకు అంత రెస్పెక్ట్? ఏం లేదండి, ఈరోజు నేను ఇలా ఉన్నట్టు కారణం మా మామయ్య సార్. తన సొంత కొడుకులా చూసుకుని నన్ను బాగా చదివించారు. ఇంకో పది జన్మలు ఎత్తినా ఆయన రుణం తెచ్చుకోలేనండి. లేదు వాసు, నీలాంటి అల్లుడు దొరికినందుకు మీ మామయ్య ఆర్ట్ పేషెంట్ అయినా ఏ చింత లేకుండా ఇంకో 50 సంవత్సరాలు హ్యాపీగా బతికేస్తాడు. తర్వాత చేతి కానీ ముందు షాప్ ఏర్పాటు చూడు. అలాగే. రే డాక్టర్, రే ఇల్లు అగ్గి పెట్టి పట్టరా, దమ్ము కొట్టాలి. పట్టుకొస్తానే కానీ ఈ రాత్రిగా కానీ షాపును. ఇప్పుడిప్పుడు రాత్రి అవుతుందని ఎదురు చూస్తున్నట్రా. నీకు టెన్షన్ లేదా? దేనికి? అదేరా, నీకు ఆ ఎక్స్పీరియన్స్ ఉందా లేదా? ఆ ఎక్స్పీరియన్స్ అంటే అమ్మాయిలతో? చిచ్చి, నేను అలాంటి కాదు, ఐఎమ్ ప్యూర్ వర్జన్. వర్జన్ అని గొప్పగా చెప్పుకోకరా. నీ బతుకు కూడా నా ఫ్రెండ్ ఏకలింగంలో అయిపోతుందని నాకెక్కడో కొడుతుంది. వాడికి ఏమైంది? ఏముంది, ఇలా ఏ ఎక్స్పీరియన్స్ లేకుండా పెళ్లి చేసుకున్నాడు. భయంతో శోభన గదిలోకి వెళ్ళాడు, దాంతో గాలి తీసేసిన బంతిలా తుస్సుమన్నాడు. అప్పుడు వాళ్ళ ఆవిడ తూ అని మొహం మీద ఉమ్మేసి తాళి తీసి మొహాన్ని కొట్టి వెళ్ళిపోయి. ఆ తర్వాత ఏముందిరా, ఆవిడ వేరే వాడిని పెళ్లి చేసుకుని ఆ ఇంటితో మా ఫ్రెండ్ ఏకలింగాడు ప్రేమిస్తే సినిమాలో హీరోలా పిచ్చోడే తిరుగుతున్నాడు. నీకు డౌట్ ఉంటే చెప్పు, మా ఫ్రెండ్ ఏకలింగాన్ని చూపిస్తా, దెబ్బకి నమ్ముతావు నువ్వే. అక్కర్లేదు కానీ ఇప్పుడు ఏదేదో చెప్పి నేను భయపెట్టిస్తున్నావురా? అదేంట్రా, మా ఊళ్ళో జరిగిన యథార్థ సంఘటన గురించి నేను చెప్తే నేనేదో నీకు లేనిపోయి చెప్పి భయపడిస్తున్నట్టు నన్ను బ్లేమ్ చేస్తావేంటి? అది కాదురా, ఇది ఏదో నువ్వు చెప్పుకుంటుంటే నేను ధైర్యం ఉండేవాడిని కదా. ఏమోరా, యాజ్ ఎ వెల్ విషర్ గా నేను చెప్పాల్సింది చెప్పాను, ఆ పైన ఇష్టం. ఎనీవేస్, హ్యాపీ మ్యారేజ్ డే, బెస్ట్ ఆఫ్ ది లక్ ఇన్ శోభనం కదా అన్నమాట. చెప్పాను కదా నాకు పెళ్లి ఇష్టం లేదని, అది చెల్లెలకు విడాకులు ఇచ్చేస్తాను. తాళిక అరగంట కూడా కాలేదు, ఏం మాట్లాడుతున్నావు? మరి మీరు చేసింది బాగుందా? అది కాదు బావా, తప్పు చేసింది మేమైతే మా చెల్లెలకి ఎందుకు శిక్ష? మీ చెల్లెలుగా పట్టడమే దాని తప్పు, ఇక దాంతో కాపురం చేయను. అండర్స్టాండ్? ఏయ్, నేను ఇక్కడ ఉన్నానని నీకెవరు చెప్పారు? అంతేగాని నేను ఎందుకు వచ్చానో అడగవా? సరే, ఎందుకు వచ్చావు? నేను ఫోన్ చేస్తే తీయో, మీ ఇంటికి వెళ్ళి అడిగితే నువ్వు లేవని చెప్తున్నారు, ఎందుకు ఇలా నన్ను అవాయిడ్ చేస్తున్నావు? పోయిన నెల నాతో ముంబై రమ్మంటే ఎందుకు రాలేదు? ముందు నన్ను పెళ్లి చేసుకో, నువ్వు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాను. అంత రిస్క్ నేను చేయలేను గానీ వెళ్ళిపో. ఎక్కడికి పోవాలి? మా ఇంట్లో వాళ్ళు నాకు పెళ్లి చేయాలని చూస్తున్నారు. చేసుకో, నేనేమి ఆబ్జెక్షన్ చెప్పడం లేదుగా.
నువ్వెందుకు చెప్తావు? ప్రేమ దోమ అని నా వెంట పడి నన్ను ప్రేమించేటట్టు చేసుకున్నావు. ఫైనల్ గా నాతో నీ కోరిక కూడా తీర్చుకున్నావు. ఇప్పుడు నా అవసరం తీరిపోయింది కాబట్టి ఇలా మాట్లాడుతున్నావు. మన ఇద్దరు గురించి నేను ఎవరికి చెప్పను గాని వెళ్ళి మీ ఇంట్లో వాళ్ళు చెప్పిన వాడిని పెళ్లి చేసుకో. పో. అయితే నన్ను పెళ్లి చేసుకోనంటావు? ఏంటి వీడు అని ఆశ్చర్యపోతున్నావా? ఇదే నా రియల్ క్యారెక్టర్. నాకు ఏ అమ్మాయితో నచ్చుతుంది దాంతో ఎలాగైనా నా కోరిక తీర్చుకునే మంచి అలవాటు నాకు. అందుకోసం ఏమైనా చేస్తాను, ఎన్ని డ్రామాలైనా ఆడతాను. ఇదిగో నువ్వు నన్ను తక్కువ వచ్చిన వేకు, నిన్ను నేను ఊరికే వదిలిపెట్టను, చూస్తుండు. ఏం చేస్తావే? నీకు అన్యాయం జరిగిందని నా ఇంటి ముందు మౌన పోరాటం చేస్తావా? లేక నీ చావుకి నేనే బాధ్యుడని లెటర్ రాసి ఆత్మహత్య తీసుకుంటావా? లేక నన్ను చంపేసి జైలుకెళ్తావా? ఈ మూడిట్లో నేను దేనికైనా రెడీ. అర్థమైందా? వెళ్ళు, వెళ్ళి నీ చేతనైంది చేసుకో.